నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ టిక్స్ బై రాజలక్ష్మి. ఇవాల నా వీడియోలో బ్యూటీ టిప్స్ గురించి చెప్పబోతున్నానండి. ఈ బ్యూటీ టిప్ లో ముందుగా అలోవెరా గురించి చెప్పుకుందాము. ఈ అలోవెరా జెల్ చాలా చాలా మంచి అంటే ఇది మన స్కిన్ కి ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి. సో ఈ అలోవెరాని తెలుగులో కలబంద అని కూడా అంటారండి. ఈ అలోవెరా జెల్ ఈ పిత్త అంటే ఫైర్ కాంపోనెంట్ అంటారు కదండి, దానికి చాలా చాలా మంచిది. ప్లస్ మన అలోవెరా జెల్ స్కిన్ కి, ఐస్ కి, హెయిర్స్ కి, స్టమక్ కి, ప్లస్ గాల్ బ్లాడర్ కి అండ్ ప్యాంక్రియాస్ కి వీటన్నిటికీ కూడా ఈ అలోవెరా అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ స్కిన్ కి ఏంటంటే మనము ఎప్పుడైనా ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన స్కిన్ అనేది టోన్ చేంజ్ అవుతుంది, స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. సో మనము రాగానే కొద్దిగా ఫేస్ వాష్ నార్మల్ వాటర్తో చేసుకొని ఈ అలోవెరా జెల్ని ఫేస్కి మొత్తం అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మళ్ళీ మన స్కిన్ నార్మల్కి వచ్చేస్తుందండి. అండ్ సో ఒకవేళ రోజు తెంపుకొని ఫేస్కి పెట్టుకోవడానికి అలా టైం ఉండని వాళ్ళు ఒకేసారి ఆ అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని అదేదైతే జ్యూస్ ఉందో ఆ జ్యూస్ని మన ఐస్ ట్రేలో పోసి మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అది గట్టిగా మారిపోతుంది. సో డైలీ ఆ అలోవెరా క్యూబ్ని ఈ మన ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే చాలు అనేది బాగుంటుంది. ఈ అలోవెరా జెల్ అనేది మన బాడీకి కూల్నెస్ కూడా ఇస్తుందండి. అది మనకి ఈ కోకోనట్ ఆయిల్ అండ్ శాండిల్ వుడ్ మనకి ఎలా అయితే కూల్నెస్ ఇస్తుందో, అంటే మనం ఇప్పుడు ఫేస్కి కానీ లేకపోతే ఏదైనా మనకి దెబ్బ తాకినప్పుడు అట్లా మనము శాండిల్ వుడ్ గంధం కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె రాసినప్పుడు మనకి కొంచెం రిలీఫ్, కొంచెం మంట అనేది తగ్గుతుంది. మనకి ఏదైనా చిన్నగా ఒక ప్లేస్లో కాలిందనుకోండి, సో ఆ కాలిన చోట మనకి ఈ కోకోనట్ ఆయిల్ లేదా శాండిల్ వుడ్ కొంచెం గంధము ఆ ప్లేస్లో రాస్తే మనకి చల్లగా అనిపిస్తుందండి. అలానే ఈ అలోవెరా జెల్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా ఈ అలోవెరా జెల్ బ్లాక్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుందండి. అంటే ఫేస్ పైన కానీ మన చర్మం పైన కానీ ఎక్కడైనా నల్ల మచ్చలు ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుందండి. సో ఈ అలోవెరా జెల్ ఆ బ్లాక్ స్పాట్స్ తగ్గడానికి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఈ అలోవెరా జెల్తో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కనుక అందులో కలుపుకొని మనం ఒక ఫేస్ ప్యాక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చండి. సో దాన్ని కనుక వీక్లీ వన్స్ ఒక ఫేస్కి అప్లై చేసుకుంటే బ్లాక్ స్పాట్స్ అనేటివి తొందరగా తగ్గుతాయండి. సో మనకి కావాల్సిన ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. మనకి కావాల్సింది హనీ, అలోవెరా జెల్. నేను ఈ దీన్ని మొత్తం పైన పొట్టు తీసేసి ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మనకి శనగపిండి అండ్ ఒక పొటాటో ఆలుగడ్డ, దాన్ని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. అది ఆ జ్యూసిని ఏదైతే పేస్ట్ ఉందో ఆలుగడ్డ పేస్ట్ దాన్ని తీసుకోవాలి. సో మనకి అన్నీ కూడా 1 టీ స్పూన్ క్వాంటిటీ అండి. వన్ టీ స్పూన్ పొటాటో పేస్ట్, 1 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ అలోవెరా జ్యూస్, 1 టీ స్పూన్ హనీ. సో వీటన్నిటిని మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. దీన్ని అంతా కలిపేసుకొని సో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము ఏదైతే ఈ పేస్ట్ ఉందో ఫేస్ ప్యాక్
దీని మొత్తం ఫేస్ కి అప్లై చేసుకోవాలండి ఫేస్ కి నెక్ కి అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేయాలండి అంటే ఇది డ్రై అవ్వాలండి అంటే ఎండిపోవాలి ఎండిపోయినాక తర్వాత మనము ఈ టు హ్యాండ్స్ తోటి ఆ ఫేస్ పైన మసాజ్ లాగా చేయాలండి సో ఇలా మసాజ్ లాగా చేయాలి పూర్తిగా మసాజ్ లాగా చేసుకున్నాక తర్వాత నార్మల్ వాటర్ తోటి మనము ఫేస్ వాష్ చేసుకోవాలండి ఇందులో ఏంటంటే హనీ మనకి క్లెన్సెస్ గా పని చేస్తుందండి అంటే మనకి స్కిన్ ని శుభ్రం చేస్తుంది గ్రామ్ ఫ్లోర్ అంటే చెనగపిండి మనకి టైట్నెస్ అనేది ఇస్తుంది అలోవెరా జెల్ మన స్కిన్ కి కూల్నెస్ అనేది ఇస్తుంది పొటాటో పేస్ట్ అది మనకి ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో పూర్తిగా తగ్గిస్తుందండి సో ఇంత ఇంత మంచి గుణాలు ఉన్న మన ఇంట్లోని అంటే వంటింట్లో ఉన్న వస్తువులని మనము ఇంత బాగా మనము ఫేస్ కి యూస్ చేసుకోవచ్చుండి అండ్ ఈ ఏదైతే పేస్ట్ ఉందో అది మన స్కిన్ ని టైట్నెస్ గా ఉంచుతుంది అండ్ ఫేస్ లిఫ్టింగ్ అంటే మన ఫేస్ ఏదైతే ఉందో స్కిన్ అనేది లూజ్ అయిపోయి ఇట్లా జారినట్టుగా అయిపోతుందండి సో ఆ స్కిన్ ని టైట్నింగ్ చేస్తుంది అంటే ఫేస్ లిఫ్టింగ్ అంటే అది ఏదైతే లూజ్ అయిపోయిన స్కిన్ ని టైట్ చేస్తుంది సో అలా మంచి బ్యూటీ టిప్ అండి సో డెఫినెట్ గా మీరు ట్రై చేయండి ఏవైనా బ్లాక్ స్పాట్స్ అట్లాంటివి ఏవి ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయండి వీక్లీ వన్స్ వాడండి సరిపోతుంది నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 అవసరం అండి ఓకేనా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము సో అప్పటి వరకు ఓకే అండి బాయ్.